నియంత్రిత వ్యవసాయ విధానం ద్వారా సన్న రకం వరి ధాన్యాన్ని సాగు చేయాలని చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే మద్దతు ధర ప్రకటించకపోవడం దారుణమన్నారు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి. ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేసిన ఆయన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని అంబేద్కర్ చౌరస్త వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. వెల్దుర్తి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలు చీడపీడలతో దిగుబడి పూర్తిగా తగ్గిపోవడం, పంట దిగుబడి తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, సన్న రకం వరిధాన్యానికి క్వింటాలకు 3,000 రూపాయల మద్దతు ధర ప్రకటించడంతో పాటు వెంటనే కొనుగోలు చేపట్టాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మద్దతు ధర అందించే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ మల్లేష్, ఎంపీటీసీ కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుర్గమ్మ, మీ తరఫునే మాట్లాడుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వెల్దుర్తి పట్టణంలో అందరం కాంగ్రెస్ శ్రేణులు మరియు రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు రైతుల కొరకు, రైతులకు మద్దతు ధర, సన్న ఓట్లకు మద్దతు ధర కొరకు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మేమందరం కూడా ఊరేగింపుగా వచ్చి సంతకాల సేకరణ చేస్తున్నాం. వాళ్ళకు మద్దతు ధర ఇవ్వాలని దాంట్లో అందరం పాల్పంచుకున్న ప్రతి ఒక్క రైతుకు, కాంగ్రెస్ కార్యకర్త అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ కేసీఆర్ పాలన వచ్చిన తర్వాత ఈ 7 సంవత్సరాలల్లో ఎవరి గొంతునైనా ఎవరైతే మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కడం అనేది వాళ్ళకి అలవాటైపోయింది. ఈరోజు రైతులకు ఇంత కష్టాలు వస్తున్నా ఇలా ఈ లక్ష్మి, ఈ మహిళా రైతు, ఈ ఆరేగూడ నుంచి తను చెప్పింది, తను వేసుకున్న అర్ధ ఎకరంలో ఆ సన్నోట్లు ఏమంటే వేసింది. సన్నోట్లు వేస్తే ఇలా దోమకాటు కానీ, కాటుక రోగం కానీ ఇవన్నీ కూడా వచ్చి దిగుబడి తగ్గి ఈరోజు కళ్ళల్లో తెచ్చుకొని ఆరో పెట్టుకుంది. కానీ ఇప్పటికి కూడా దాన్ని కొన్నోళ్ళు లేరు, ఆమె చూసినోళ్ళు లేరు. ఇక ఈ రైతులకు ఈరోజు అమ్ముకొని మద్దతు ధర రాకపోవడం వలన చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఆమె నోటి ద్వారానే విన్నాం మనము. ఆమెనే అందరూ మీ పత్రికా విలేకరులకు చెప్పింది, ఈ రైతులకు అందరికీ చెప్పింది, జనాల సాక్షిగా చెప్పింది. దుర్గమ్మ కూడా అదే చెప్తున్నది. కాబట్టి ఈ పత్రికా విలేకరుల సమక్షంలో వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి మేము ఈరోజు తెలియజేయదలుచుకున్నది ఏంటంటే, ఈ రైతులను అందరికీ కూడా ఈ ఒడ్లను మేమైతే 2,500 అన్నా అవి సరిపోవని చెప్తున్నది లక్ష్మి. కాబట్టి ఆమె మాట విని 3,000 రూపాయల మద్దతు ధర ఇచ్చి వెంటనే కొనుగోలు చేయాలి. వాళ్ళు ఇవాళ ఎన్నో రకాల అప్పులు తెచ్చుకొని అక్కడిక్కడ సీట్ల దగ్గర కానీ వడ్డీకి తెచ్చుకొని కానీ పంట పండించి ఆ పంట నష్టమైంది వాళ్ళకి తెలుసు. ఇవి అమ్మినా కానీ వాళ్ళ అప్పులు తీరాయని తెలుసు. తీరచ్చు వాటిని కొని నాతులు లేడు. ఇవాళ మనం ఇక్కడ మనం వెల్దుర్తి పట్టణంలో చూసినాము, ఇద్దరు ముగ్గురు రైతులను వాళ్ళ స్లిప్లు చూపిస్తున్నారు. 1600 క్వింటాల్ కాడికి కొన్నారు, కోకానే దగ్గర 1700 కొన్నారు. అంటే ఇవాళ 1880 రూపాయలు దొడ్డొడ్లకు ఇవాళ ప్రభుత్వం ప్రకటిస్తే ఆయన చెప్పిన మాట విని ఈరోజు అందరు సన్నోట్లు వేస్తే వాళ్ళకి దిగుబడి తగ్గింది కాక, రోగాలు వచ్చి దిగుబడి తగ్గింది కాక, మళ్ళీ కొనేవాడు లేక బయట వ్యాపారస్తులకు అరకుర రేట్లకు అంటే 1600 1700 కొంటే ఇలా 1600 1700 అవి కొంటే ఏమైనా వెళ్తుందమ్మా? మరి ఇట్లా నష్టాలు అయితే ఇప్పటికీ దాదాపు రైతులందరూ ఒకటేమి చెప్తున్నారు, మా ఒడ్లను కొనుక్కోండి, మా ఒడ్లను కొని మాకు మద్దతు ధర ఇవ్వమని ఆ రోజు నుంచి మాట్లాడితే కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన జరగలేదు. మొన్న కొల్చారంలో కూడా మేము రైతు కళాల దగ్గర, రంగంపేట దగ్గర పోయినాం, ఆడ కొట్లాడినాం. ప్రతి దగ్గర కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర రైతు సంఘాలు కానీ అందరు కొట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈరోజు రైతుకు మద్దతు ధర ఇచ్చినట్టయితే రైతుకు నువ్వు బిచ్చమేసి నువ్వు రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్లకు గౌరవప్రదమైన రేటు ఇచ్చినట్టయితే వాళ్ళు సంపాదించిన దాంట్లోనే వాళ్ళు నిజంగా గర్వంగా వాళ్ళు తినే రోజులు రావాలని మేము అందరం రైతుల పక్షాన కోరుకుంటున్నాం. నీ వేసే బిచ్చానికి ఈ రైతులు ఆశపడతలేరు. కాబట్టి నేను రైతుల పక్షాన ఒకటే కోరుతున్నా, నువ్వు మద్దతు ధర ఇయ్యు, రైతులకు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపాలని ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ మీద ఒత్తిడి తెచ్చి ముందు రోజుల్లో మేము ఉద్యమం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాను. వెల్దుర్తి మండలంలో రైతులు, రైతుల సమక్షంలో రైతులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మొత్తం అందరి సమక్షంలో ఈరోజు రైతు పిలుపు మేరకు మరి సన్న ఓట్ల రకాలకు ధర, గిట్టుబాటు ధర కల్పించడం కొరకు
మరి ఈ రోజు ధర్నా చేయడం జరిగింది. మరి రైతులందరూ కూడా ఎంతో కష్టపడి పంట పండిస్తే కూడా మరి ఇంతవరకు ఏ సన్నోట్లు గిట్టుబాటు లేక పరిస్థితి ఉన్నది. మరి ఎకరాకు ఈరోజు 15-16 సెంట్ల కంటే కూడా ఎక్కువ ఓట్లు వస్తలేవు. మరి కేసీఆర్ మరి నువ్వు ఆ రోజు జూన్ నెలలో నువ్వు ప్రకటించినావు మరి సన్నోట్లు పెట్టాలి 60% సన్నోట్లు పెట్టాలని చెప్పి చెప్పినావు. మరి వాటికి మద్దతు ధర కూడా ప్రకటిస్తా అని చెప్పినావు. మరి ఏ వాళ్ళు కానీ అగ్రికల్చర్ ఏ వాళ్ళు కానీ ఏఈలు మన వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓలు కానీ ఎంపీడీఓలు కానీ మరి అలాగే రైతు సమన్వయ కమిటీ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి మరి సన్నోట్లు పెట్టాలని చెప్పి చెప్పారు. మరి చెప్తే ఈరోజు కొనే నాదుడు లేడు. మరి ఈరోజు 15-16 సంతులు వెళ్ళినా ఎకరాకి వెళ్ళినా కానీ మరి సెంట్రల్లలో పోసినా మరి ఆవిడ కొనే నాదుడే లేడు. వాళ్ళు ఆవిడని చూడ కూడా చూస్తలేరు. రైతులు అడ్డికి పావుసరి కాడికి ఎంత 15-16 వందల క్వింటల్ కాడికి దళారులకు అమ్ముకుంటారు. ఇదే సదరుగా చూసి దళారులు 1400 రూపాయలకు కూడా కొనే పరిస్థితి ఉన్నది. ఇంకా 15 రోజులకి ఇట్లా ఆపితే మరి ఈ ధరలు మొత్తం ఈ రైతుల దగ్గరికి వెళ్ళి ఓట్లు మొత్తం పోతాయి. రైతులు ఆయన ఆత్మహత్యలకే శరణ్యం అవుతుందని చెప్పి నేను కోరుకుంటున్నా. కేసీఆర్ మీరు తప్పక దయతలిచి రైతుల మీద అందరి మీద దయతలిచి 2500 మద్దతు ధర ప్రకటించి వెంటనే రైతులను ఆదుకోవాలని చెప్పేసి నేను ఈ మండల వెల్దుర్తి మండల సభాముఖంగా రైతుల మండంగా.